मंत्री पुव्वाड़ अजय कुमार पोलवरम प्रोजेक्ट पै सेंसेशनल कमेंट्स पोलवरम प्रोजेक्ट वल्ले खम्मम जिल्ला को वरदल वस्तुन्नायनी आयन अन्नारु पोलवरम वल्ल गोदावरी प्रवाहम नेम्मदिगा वेळुतोंदनी दानि वल्ल एगुवन उन्न प्रांतालु मुंपुनकु गुरवुतुन्नायनी आयन अन्नारु पोलवरम एत्तुनु तग्गिंचालनी आयन डिमांड चेशारु గతంలోనూ దీనిపై ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు భద్రాచలానికి వరదల నుండి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించిందన్న పువ్వాడ బాధితుల ఖాతాలలో రేపు లేదా ఎల్లుండి 10000 రూపాయలు జమ అవుతాయని అన్నారు రాష్ట్రానికి లేదా భద్రాచలం వరద పరిస్థితికి సంబంధించిన కొన్ని విషయాలు मीडिया मित्रुलतो पंचुकुंटा की मेन मैं मीडिया मित्रुलकु वरद इंतकु मुंदु गोदावरी वरद तगुदल कूडा चाला फास्ट रिसीडिंग उंडेदी अयिते पै नुंचि वस्तुन्न फ्लोस अंते उंडिनि तर्वात किंद कूडा एप्पुडु मनं मुंदु नुंचि चेप्तुन्नट्टुगा तेलंगाण राष्ट्रानिकि लेदा राष्ट्र भूभागानिकि कोंत इब्बंदिकरमैन वातावरणं पोलवरं प्राजेक्ट निर्माणं वल्ल जरुगुतुंदने दानि वल्ल कूडा ఈ వాటర్ ఫ్లోస్ మరి తగ్గుదల కూడా కొంత స్లోగా ఉంది రిసీడింగ్ కూడా కొంత స్లోగా ఉంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ గేట్స్ కూడా అమర్చడం జరిగింది దాంతో పాటుగా వాళ్ళ ఏడు మండలాలు మరి పూర్తిగా మరి సబ్మెర్జ్ అయ్యి ఉండే పరిస్థితిని కొంత వాళ్ళు మరి రిటైన్ చేసుకోవాలనుకున్నారో ఏమో తెలియదు కానీ కొంత ముందుగా పోలవరం నుంచి వాటర్ని వదిలేదానికి సంబంధించినట్టు కూడా కొంత మరి డిలే చేశారు దాంతో పాటుగా ఎప్పుడైనా సరే ఈ పోలవరం నిర్మాణం పూర్తయితే భద్రాచలం దగ్గర మరి శాశ్వతంగా 45.5 అడుగుల ఎత్తుకి నీళ్లు ఉండే అవకాశం ఉందని మనంత ముందు గతంలో చెప్పారు అందుకని పోలవరం ఎత్తు తగ్గించాలని కూడా మేము అనేకసార్లు డిమాండ్ చేశాం సో ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రాచలం పట్టణానికి ఉన్న ముప్పుని ముఖ్యమంత్రి గారు గ్రహించి మరి ఈ కరకట్టల స్ట్రెంగ్నింగ్ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న నిర్మాణం చేసిన కరకట్ట ఏదైతే ఉన్నదో అది 1990లో గోదావరి వచ్చింది పెద్ద గోదావరి ఫ్లడ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మరి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి వారు నిర్ణయం తీసుకొని ఈ కరకట్ట నిర్మాణం అప్పుడు చేశారు కాకపోతే అది వారి తర్వాత మరి వారు ఉండంగా అది పూర్తి కాలేదు అది ఆ తర్వాత ప్రభుత్వంలో కొనసాగిన ప్రభుత్వం దాన్ని చేసింది కానీ అది శాశ్వతంగా మనకి ఒక మరి దారి చూపించిన పరిస్థితి లేదు ఆ కరకట్టను కూడా అక్కడక్కడ వదిలేశారు ఇంకొక 500 మీటర్ల కరకట్ట పూర్తి చేయాల్సిందుంది మన భూభాగం కాకుండా మరి ఆంధ్ర భూభాగంలో ఉన్న ఎటపాక విలేజ్ దగ్గర ఆ కరకట్ట హైట్ కూడా తక్కువ చేసి దాన్ని జీరో చేశారు అక్కడ నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి దాంతో పాటుగా ఈ ఎప్పుడైతే ఈ గోదావరి 60 అడుగుల పైన దాటి 70 అడుగుల వరకు ప్రవహిస్తా ఉందో దాన్ని సీపేజ్ గాని లీకేజీలు గాని స్లూయిస్ల ద్వారా వచ్చే వాటర్ ద్వారా గాని కొంత ఆ గుడి దగ్గర నీళ్లు నిలబడే అవకాశం ఉంది అందుకని వాటికి కూడా శాశ్వత పరిష్కారం కూడా చూపించాలని చెప్పి వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా భద్రాచలానికి టెంపుల్ టౌన్ కి ఒక శాశ్వతమైన పరిష్కారం లభించడం కోసం ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్టు మొత్తం టౌన్ కి సంబంధించిన మరి లెవెల్స్ అన్ని కూడా తీసి ఏ ప్రాంతాలు